నా పేరు మీనాక్షి. తొందరగా వెళ్ళండి సార్, టైం లేదు. సార్ పదండి సార్, వెళ్ళండి. మీరంతగా అనుమానపడాల్సింది భయపడాల్సింది ఏమీ లేదు. ఎస్ఐ గారే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పారు, అందుకే వదిలిపెట్టాను. మీకేం కాదు, మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఏంటండి ఇది? ఎన్నాళ్ళని మనం ఇక్కడ ఉండాలి? ఇక్కడ నుంచి బయట పడతామా లేదా? నువ్వేం టెన్షన్ పడక సువర్ణ, నేను నీ పక్కన ఉండగా నిన్నెవ్వరు ఏం చేయలేదు. ఎవరో ఏదో చేస్తారని కాదండి, బయట ఫంక్షన్ మిస్ అవుతానని బీరువాలో నగలన్నీ నా కోసం దిగులు పెట్టుకున్నాయి. నేను ఎప్పుడెప్పుడు వాటిని వేసుకుంటానా అని. బా సువర్ణ, నువ్వేం కంగారు పడకు. నేనెవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని. నన్ను టచ్ చేయాలంటే ఎవరికైనా సరే వణుకు పుట్టాల్సిందే. అందుకేనా తీసుకొచ్చి రూమ్ లో పడేసింది? పోలీస్ అయ్యుండి మీరే అందరినీ లాకప్ లో వేయాల్సింది పోయి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేశారు. కొంచెమైనా ఉండాలి. ఏంటది పురుష లక్షణం? ఇదిగో నువ్వు మాటి మాటికి లక్షణాలు అది ఇది అనుకో. ఏంటి సువర్ణ గారు, మీ ఆయనకి అన్నం తినిపించారా? తినిపించాను, కానీ మమ్మల్ని ఎప్పుడు బయటికి పంపిస్తారు? మీరు బయటికి వెళ్ళడానికి కొంచెం టైం ఉంది కానీ. ఏంటి శ్రీనివాస్ గారు, శ్రీరామ్ని వదిలేయడానికి స్టేషన్కి ఫోన్ చేశారుగా, ఇంకా రాలేదేంటి? రాలేదంటే ఎందుకు రాలేదో నాకేం తెలుసు, దారిలో ఉన్నాడేమో. అంతేనా, లేదంటే ఏదైనా ఫేక్ కాల్ చేశారా? అయ్యో లేదండి, కానిస్టేబుల్కి ఫోన్ చేశాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా శ్రీరామ్ని వదిలిపెట్టమని చెప్పాను. సరే ఇంకా కొంచెంసేపు చూద్దాం. అయినప్పటికీ శ్రీరామ్ రాకపోతే ఆ తర్వాత మీకు ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం వేరేలా ఉంటుంది. అయ్యో వద్దండి, మా ఆయన ఏమీ చేయకండి, నాకున్నదొక్కగానొక్క మొగుడండి. వాళ్ళేం చేయకుండానే నువ్వు ఎడుపులు పెడబబ్బులు పెడతావేంటి? మీకేదైనా జరిగితే ఏడ్చినా మీకేం తెలియదు కదండి. అందుకే ముందుగా ఏడుస్తున్నాను. ఆ శ్రీరామ్ గడు త్వరగా వస్తే బాగుండు. మేడం, శ్రీరామ్. శ్రీరామ్ ఏంటి దెబ్బలు? శ్రీరామ్ ఏమైంది? ఏంటిదంతా, అసలు ఈ దెబ్బలేంటి? స్టేషన్ లో మీనాక్షి మేడం గురించి చెప్పలేదని నాకిచ్చిన బహుమతి మేడం. సారీ మేడం, నేను మా వాళ్ళతో లైట్ గానే డీల్ చేయమని చెప్పాను, కానీ కొత్త కానిస్టేబుల్స్ కదా, కొంచెం రెచ్చిపోయి ఉంటారు. ఒక వ్యక్తిని అనవసరంగా అరెస్ట్ చేసినందుకు స్టేషన్ లో ఇంతలా హింసించారంటే అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి శ్రీనివాస్ గారు? సారీ చెప్పారు కదా మేడం, ఆ అబ్బాయి వచ్చేసాడు కదా, మమ్మల్ని వదిలేసేయండి. ఏంటి వదిలేసేది, అప్పుడే మీతో పని అయిపోలేదు. గౌతమి గారు, దిస్ ఇస్ టూ మచ్. మీరు నన్ను ఇలా లాక్ చేస్తారంటే ఫ్యూచర్లో చాలా దెబ్బతింటారు.
ఈ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గురించి మీకు పూర్తిగా తెలియదు. కానీ మీ ఫోన్లో ఉన్న అగర్వాల్ తో మాట్లాడిన కాల్ రికార్డ్స్ తెలుసు. అంటే ఏంటండి, ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టరా? చెప్పాను కదా మీతో చాలా పనులున్నాయని. శ్రీరామ్ని బయటకు తీసుకురావడంతో పాటు ఆ అగర్వాల్ని మాకు పట్టించే బాధ్యత కూడా మీ ఆయనదే. ఆ అగర్వాల్ ఎక్కడున్నా మాకు దొరకాలి. తన దగ్గరున్న మీనాక్షి కూతురు మా చేతుల్లోకి రావాలి. అప్పటి వరకు మీరిక్కడ ఉండాల్సిందే. గౌతమి గారు, ఇది కరెక్ట్ కాదు. చూడండి, మీరు శ్రీరామ్కి ఇచ్చిన పనిష్మెంట్కి నేను మీకు ఇస్తున్న పనిష్మెంట్ ఇదే. ఏంటండి ఇది, ఎందుకండి మా ఆయన జీవితంతో ఆడుకుంటున్నారు? మీ ఆయనకి వేరే ఆప్షన్ లేదమ్మా. ఆ అగర్వాల్ ఎక్కడుందో ఫోన్ చేసి కనుక్కోవాలి. కంగారు పడద్దు, రేపటి వరకు టైం ఇస్తున్నా. పద శ్రీరామ్. ఏమండి ఏమండి గౌతమ్ గారు, మమ్మల్ని త్వరగా వదిలిపెట్టండి, నాకు అసలే రేపు ఫంక్షన్ ఉంది. ఏమే, ఒక పక్కన శ్రీరామ్ గారు బయటకొచ్చాడు, దానికి నాదే బాధ్యత. ఇంకో పక్క అగర్వాల్ని కూడా పట్టించమంటున్నారు. నేను ఆ టెన్షన్లో ఉంటే నువ్వు ఫంక్షన్ అంటావేంటి? నన్ను ఇలా టార్చర్ పెట్టే బదులు జంక్షన్లో పెట్టి తన్నవే. ఊరుకోండి, మీరు మీ మోటు సస్సును. నువ్వెక్కడ దాపరించావే నాకు. సండే, టిఫిన్ రెడీయా? వస్తున్నాను సార్. సార్, మీకోసం వేడి వేడి దోశ రెడీ సార్. లైఫ్లో నువ్వు కెరియర్ గురించి భయపడాల్సిన పనే లేదు. అవసరమైతే కాక హోటల్ పెట్టుకొని బతికేయచ్చు. నేను నీకు అల్లుణ్ణి అవుదాము అనుకుంటే కాక హోటల్ అంటావేంటి? ఏంటి సొంటిగాడు, ఎక్కువ దోశలు వేయలేదా? కక్కుతదవా, దాచిపెట్టుకున్నట్టున్నాడు. నువ్వు తిన్నావా జాను? తిన్నానక్క, ముందే తినేశాను. ఏంటక్క ఇడ్లీలు తింటున్నావు? ఇదిగో దోశలు తిను. వద్దాద్యా, ఇడ్లీ ఉంది కదా. అబ్బా తినక్క, సొంటికాడు వేసిన దోశ చాలా బాగుంటుంది. శాండీ దోశలు వేడివేంటి? ఒక్క దోశ ఏం కర్మ, టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ వాడే చేస్తున్నాడు. వాడి ఇంటికి వంట మనిషి అయిపోయాడు. జను, నువ్వు రెడీగానే ఉన్నావు కదా, ఇద్దరం కలిసి ఇప్పుడు బయటికి వెళ్ళాలి. సరే అక్క. అల్లం చట్నీ అద్భుతంగా ఉంచండి. థ్యాంక్ యూ సార్. మరి కొబ్బరి చట్నీ? దరిద్రంగా ఉంది. థ్యాంక్ యూ. అరే బాప్రే, ఇప్పుడు అగర్వాల్కి టిఫిన్ తీసుకువెళ్ళాలి.
ఈ దోసలు ఎలా తీసుకెళ్ళాలి? ఇక్కడ దోసలు పెట్టాను కదా, ఏమైపోయాయి? విచిత్రంగా ఉంది, దోసలు మాయమైపోయాయా ఏంటి? హలో రే, ఇంకా ఎంతసేపు? ఇప్పటికే 1 అవర్ లేట్ అయింది, ఆకలిస్తుంది, త్వరగా తీసుకురా. అగర్వాల్, అది ఏంటి సండి? అది దోసలు రెడీగా లేవు. రే, ఇందాక ఫోన్ చేస్తే వేస్తున్నా అన్నావు కదా. వేశాను, కానీ అయిపోయాయి. అయిపోయాయా? మరిప్పుడు నేనేం చెయ్యాలి? ఈరోజు ఏదో విధంగా అడ్జస్ట్ అవ్వు అగర్వాల్. ఆకలి అవుతుందంటే అడ్జస్ట్ అవ్వమని చెప్తావేంట్రా? ఎలా అడ్జస్ట్ అవ్వాలి సండి? ఇందాక బ్రెడ్ పాలు తీసుకొచ్చాను కదా. అది పాపకి, మరి నాకు? అబ్బా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తే ఎందుకు, ఎవరికి అని అందరికి డౌట్ వస్తుంది. సండి, నిన్నే సైలెంట్ గా ఉంటావేంటి? అగర్వాల్, నన్ను అర్షిత్ సార్ పిలుస్తున్నారు, అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. నేను తర్వాత ఫోన్ చేస్తా. సండి, ఈ అగర్వాల్ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తుంది. ఎందుకైనా మంచిది, కొద్దిసేపు బయటికి వెళ్ళాలి. సార్, 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 సార్. ఏంటి అండి? నేను కూడా వస్తాను సార్. ఎక్కడికి? ఆఫీస్ కా? లేదు సార్, మార్కెట్ కి. నన్ను అక్కడ డ్రాప్ చేయండి. ఏంటి అండి, ఈరోజు ఏమన్నా నాన్ వెజ్ ప్లాన్ చేస్తున్నావా? నై సార్, ప్యూర్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నా సార్. తోటకూర, గోంగూర తీసుకోవాలి సార్. సరే పద. ఓకే, ఒక్క నిమిషం అక్క, డాడీ ఆఫీస్కి వెళ్ళారో లేదో చూసొస్తాను. ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనకి ఏ టెన్షన్ లేదు, బయలుదేరదామా? పద. ఏంటి అప్పుడే వచ్చారు? హడావిడిలో వెళ్తూ ఫైల్ తీసుకోవడం మర్చిపోయానమ్మా. సండి, వెళ్ళి నా బెడ్రూమ్ లో ఫైల్ తీసుకురా. యెస్ సార్. పదన జీరా, ఎక్కడికి జాను? అది పని మీద బయటకు వెళ్తున్నాను డాడీ. సరే పదండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దులే డాడీ, మేము క్యాబ్ లో వెళ్తాం. ఇంట్లో కారు ఉంటే మళ్ళీ క్యాబ్ బుక్ చేస్తానంటావేంటమ్మా? రండి వెళ్దాం, నేను డ్రాప్ చేస్తాను కదా. అది అది చాలా లాంగ్ వెళ్తున్నాను డాడీ. ఎంత లాంగ్? ఎంత లాంగ్ అయినా పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను కదా, పదండి. సార్, సార్ డ్రాప్ చేస్తాను అంటున్నారు కదా, జాను రండి. అయ్యే నజీరాజీ, అయ్యేనా?
సార్ మీ ప్లాన్ నాకు అర్థమైంది సార్ నజీరా గురించి తెలుసుకోవాలనే కదా ఇలా ప్లాన్ చేస్తున్నారు అవును సార్ నాకు ఎందుకో డౌట్ గా ఉంది మొన్న నిన్ను కొట్టిన రోజే వీళ్ళంతా కలిసి అన్న ప్లాన్ చేస్తున్నారా అనిపించింది నువ్వేం చేస్తావో నాకు తెలుసండి వాళ్ళు కార్ దిగేలోగా మనం ఆ అమ్మాయి ఫేస్ చూడాలి ఆ అమ్మాయితో మాట్లాడించాలి డన్ సార్ ఈ సొంటిగాడు ఆకలిస్తుందిరా టిఫిన్ తీసుకురారా అంటే పని ఉందని ఫోన్ కట్ చేస్తాడా వాడికి అసలు భయం లేకుండా పోయింది చెప్తా వాడి పని ఈ శ్రీనివాస్ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు హలో చెప్పండి ఎస్ఐ గారు నమస్తే అగర్వాల్ గారు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు మీరు చేసిన పనికి అష్ట కష్టాలు పడుతూ ఉన్నాను అవునా ఏమైంది ఏమైంది ఏంటి ఆ రోజు శ్రీరామ్ దగ్గర నేను లాక్ అయ్యేలా చేసి నా అడ్రస్ డీటెయిల్స్ వాళ్ళకి తెలిసేలా చేశారు ఇప్పుడు నేను అడ్రస్ లేకుండా తిరుగుతున్నాను అదేంటి అగ్రవాల్ గారు మీ ఇంట్లోనే ఉండొచ్చు కదా అరే మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా ఆ శ్రీరామ్ గౌతమి మనుషులు నా ఇంటి దగ్గర నిఘా పెట్టారు నేను అక్కడ ఉండలేని పరిస్థితి ఇప్పుడు ఇల్లు లేదు పాడు లేదు అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయో మీకు అగర్వాల్ గారు ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఎందుకు ఈ ప్లేస్ కూడా వాళ్ళకి చెప్పడానికా ఏంటి అగర్వాల్ గారు మీరు లాస్ట్ టైం అంటే ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది కానీ ప్రతిసారి ఎందుకు చేస్తాను మీరు బాగుంటేనే కదా మేం బాగుండేది అబ్బా డైలాగ్స్ వద్దు మ్యాటర్ ఏంటో చెప్పండి మ్యాటర్ అంటే అది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే మిమ్మల్ని కలిసి మాట్లాడతాను ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నానంటే చెప్పండి ఎక్కడ ఉన్నారు చెప్పకూడదు సీక్రెట్ ఎందుకు సీక్రెట్ అరే సీక్రెట్ ప్లేస్ లో ఉన్నాను కాబట్టి సీక్రెట్ అంతేలే అగర్వాల్ గారు నాకు కూడా చెప్పనంత సీక్రెటా నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారా బా నువ్వు పరాయి వాడివో కిరాయి వాడివో నేను మాత్రం ఎక్కడున్నానో చెప్పను నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఫోన్లోనే చెప్పేశాయి అది ఫోన్లో చెప్పే విషయం కాదు అగర్వాల్ గారు డైరెక్ట్ గా కలిసి చెప్పాలి ఇక్కడ మాత్రం కలవడం కుదరదు సరే అక్కడ కాకపోతే బయట ఎక్కడైనా కలుద్దాం చూడండి ఎస్ఐ గారు నేను ఇప్పుడు టెన్షన్లో ఉన్నాను నాకు వేరే అర్జెంట్ పని ఉంది ఇప్పుడు బయట కలవడం కూడా కుదరదు బాయ్ బయట కలుద్దాము అన్న కుదరదంటుందండి మనం ఏమైనా ట్రాప్ చేస్తున్నామని డౌట్ వచ్చిందేమో మేడం డౌట్ వచ్చుంటే ఇలా మాట్లాడదు శ్రీరామ్ శ్రీనివాస్ గారు అగర్వాల్ కుదరదు అన్నంత మాత్రాన మీరు సైలెంట్గా ఉంటే సరిపోదు ట్రై చేస్తూనే ఉండండి ఆ అగర్వాల్ ఎక్కడుందో తెలిసేంత వరకు మీనాక్షి కూతురు మాకు దొరికేంత వరకు మీరు ట్రై చేస్తూనే ఉండండి ఏంటి మేడం ఇది ఎన్నిసార్లు ట్రై చేయాలి ఎన్నాళ్ళని ట్రై చేయాలి ఆవిడ కుదరదు అన్నప్పుడు నేను ట్రై చేసినంత మాత్రాన ఉపయోగం ఏంటి నాకు కుదరదు అంతే అంతేనా అంతే కుదరదు శ్రీరామ్ ఆ కాల్ రికార్డింగ్స్ ఆగండి ఏదో విధంగా
నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి చేయండి. చూసారుగా మేడం, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే ఇలా ఇవ్వు. యావండి, ఏదో విధంగా ట్రై చేసి ఆ అగర్వాల్ దొరికేలా చేయండి. చేస్తానులే, అంత తొందర ఏంటి? మనం తొందరగా ఇక్కడి నుంచి బయటపడితే బీర్వాలో ఉన్న రాణి రంగు చీర కట్టుకోక చాలా రోజులు అవుతుందండి. కట్టుకోవాలండి. కట్టుకోవే, పోయి కట్టుకో. రాణి రంగు కాకపోతే రాజరంగు చీర కట్టుకో, వాడి కూజరంగు చీర కట్టుకో. అది కూజారంగ్ ఏదో గుర్తులేదండి. భలే ముద్దుగా తిడుతున్నారండి. నజీరా, నీ ఫుల్ నేమ్ నజీరానేనా లేదా ఇంకేమన్నా ఉందా? చెప్పు నజీరా, నీ ఫుల్ నేమ్ ఏంటి? ఏంటి డాడీ, మమ్మీ అంత చెప్పినా సరే మళ్ళీ ఎంక్వైరీలు చేస్తున్నారు. కమాన్ జాను, పేరు అడిగితే ఎంక్వైరీ అంటావేంటి? ఇప్పుడు కూడా నేనేం మాట్లాడకపోతే అర్షిత్ గారికి డౌట్ వస్తుందేమో. చెప్పమ్మా, నీ ఫుల్ నేమ్ ఏంటి? నువ్వు ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు కనుక్కో. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఆశ్రమానికా? సంథింగ్ ఈజ్ రాంగ్.